నా పేరు కందుకూరు రమేష్ బాబు, అలియాస్ పిసి రమేష్. ఈ శీతాకాలపు సమావేశాలు ప్రారంభమై 3 రోజులైంది. దానిలో భాగంగా 3వ రోజు ఈరోజు జరిగిన అమావాస్యంలో బలహీన వర్గాలకు అన్యాయం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి చట్టసభల్లో మన స్పీకరు అయినటువంటి తమ్మినేని సీతారాం గారిని, ప్రధాన ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు గారు, వాళ్ళ ప్రతిపక్ష నేతలందరూ కూడా అమర్యాదపూర్వకంగా చట్టసభలో ఉన్నటువంటి విలువలు, విఘ్నత, మర్యాద అన్నీ కోల్పోయి ఈరోజు దుర్భాషణ మాట్లాడినటువంటి విధానం అందరూ చూస్తూనే ఉన్నారు. దాంట్లో భాగంగా చట్టసభల్లో మనందరం పోయి మిమ్మల్ని అందరూ ఎన్నుకొని మాట్లాడాలనుకుంది. చట్టసభల గురించి మాట్లాడండి, ప్రజల సంక్షేమం గురించి మాట్లాడండి, ప్రజల గురించి మాట్లాడండి. అంతేగాని బడుగు బలహీన వర్గాలకి పెద్ద మనసుతో మన ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు అన్న జగన్ అన్న ఒక పెద్ద పీఠం వేసి, బీసీలకు ఒక పెద్ద పీఠం వేసి ఈరోజు చట్టసభల్లో వాళ్ళకు ఒక విలువని పెంచి బడుగు బలహీన వర్గాలు అభివృద్ధి చెందితేనే ఈ దేశం అభివృద్ధి చెందుతుందన్న ఒక మంచి ఆలోచనతో ఎవరు చేయనటువంటి ఒక గొప్ప కార్యక్రమాన్ని ముందుకు తీసుకొచ్చి ఈరోజు బడుగు బలహీన వర్గాలకు పెద్ద పీఠం వేసి ఒక మంచి దారిని ఏర్పాటు చేశాడు. అలాంటి కార్యక్రమంలో భాగంగా ఈరోజు స్పీకర్గా ఉన్నటువంటి తమ్మినేని సీతారాం గారిని, బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి ఆయన్ని ఈరోజు ఆయన ఆ విధంగా మాట్లాడటం బీసీలందరినీ కూడా, బడుగు బలహీన వర్గాలందరినీ కూడా, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సోదరులందరూ కూడా అవమానించినట్లే, చంద్రబాబు నాయుడు గారికి అసలు మైండ్ పనిచేస్తుందా లేకపోతే పిచ్చిపెట్టి అలా మాట్లాడుతున్నాడా అది అనేది మాకు తెలియాలా. ఒక నిజంగా పిచ్చిపెట్టి మాట్లాడితే దానికి డాక్టర్ సర్టిఫికేట్ తీసుకొచ్చాయినా మాకు చూపించాలా, లేకపోతే ఆయనకి ఒళ్ళు బలిసి అహంకారంతో బీసీల పట్ల చిన్న చూపుతో, బడుగు బలహీన వర్గాల పట్ల చిన్న చూపుతో మాట్లాడినట్టయితే తగిన చర్య తీసుకుంటాము. ప్రతి ఒక్కరు కూడా దీని మీద స్పందించాలా. ప్రభుత్వం కూడా రేపు జరగబోయే సమావేశంలో ముందుగా దీని గురించి చర్చించాలని, ప్రతి ఒక్కరు కూడా దీని మీద ఒక దృష్టి పెట్టాలా. ఎందుకంటే బడుగు బలహీన వర్గాలకి ఒక మంచి అవకాశం ఇటువంటి జగన్ అన్న ఒక మంచి అవకాశం ఇచ్చాడు. అది ఆయన ఒకరు ఓచుకోలేకపోతున్నాడేమో. ఒకవేళ చట్టసభలు ఏమన్నా నీ బాబు గారు జాగిరా లేకపోతే నీ సామాజిక వర్గానికి ఎవరైనా రాసిచ్చారా అనేది తెలియాలా. చట్టసభలు అనేది మన భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఎలా విధంగా రాశారో ఆయన కూడా బడుగు బలహీన వర్గాన్ని నువ్వు తెలుసుకోవాలా. ఈ విషయాలన్నింటినీ కూడా నువ్వు దృష్టిలో పెట్టుకొని బడుగు బలహీన వర్గాల్ని దూషించినట్లయితే నీకు తగిన గుణపాఠం చెప్తాను చంద్రబాబు నాయుడు గారు. ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలా. ఈ విషయాన్ని ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా మాట్లాడి ఈ విషయాన్ని చర్చించి రేపు చట్టసభలో కూడా ఈ విషయాన్ని మాట్లాడాలని మేమందరం కోరుకుంటున్నాము. అదేవిధంగా ఈ విషయం మీద ప్రతి ఒక్క బీసీ సంఘాలు ప్రతి ఒక్కరు కూడా చర్చించి చంద్రబాబు నాయుడుకి తగిన బుద్ధి చెప్పాలా. రాబోయే కాలంలో ఇంకెవరు కూడా ఈ బీసీల పట్ల కానీ, బడుగు బలహీన వర్గ పట్ల కానీ, ఎస్సీ ఎస్టీ మైనార్టీ సోదరుల పట్ల కానీ ఈ విధంగా ఎవరు కూడా మాట్లాడకూడదు. ఎందుకంటే ఇప్పుడిప్పుడే ఎదుగుతున్నటువంటి చట్టసభల్లో ముందుకు వస్తున్నటువంటి చిన్న చిన్న కులాలు మన జగనన్న దేవుళ్ళలాగా వచ్చి మనందరం కూడా ఈరోజు ఒక పెద్ద పీఠం వేసి చట్టసభల్లో అవకాశం కల్పిస్తున్న విషయంలో చంద్రబాబు నాయుడు ఒకవేళ బడుగు బలహీన వర్గాలు ఎదగటం ఇష్టం లేదేమో, నువ్వు ఇష్టం లేకపోతే ఇంటికాడ పడుకో. రాజకీయాలు మారాయి, చట్టాలు మారాయి, ప్రజల్లో మార్పు వచ్చింది. నీకు ప్రజలు 23 సీట్లు ఇచ్చినా కూడా నీకు సిగ్గులేదంటే నీ విఘ్నతకి వదిలేస్తున్నావు. అసలు నీకు నిజంగా వాళ్ళు పెద్దోళ్ళు సామెత చెప్పినట్టు నీకు చేదస్తం పెట్టి ప్రవర్తిస్తున్నావు. చట్టసభల్లో 40 సంవత్సరాలు ఇండస్ట్రీ అంటున్నావు, కానీ అక్కడ ఒక తోటి చిన్న కులాలను ఎలా గౌరవించాలో తెలియకుండా ఈరోజు విఘ్నత లేకుండా నువ్వు నీతో తొత్తులు కూడా ఈరోజు అమర్యాదపూర్వకంగా స్పీకర్ గారిని మాట్లాడాడు. వీటన్నిటికీ సమాధానం చెప్పాల్సిన బాధ్యత నీకు ఎంతైనా ఉంది. నిజంగా చట్టసభల మీద గౌరవంగానే ఉన్నట్టయితే ప్రతి ఒక్కరు కూడా దీని మీద స్పందించి ఒక నిర్ణయాన్ని చంద్రబాబు నాయుడుకి ఒక బలమైన ఆదేశాల మూలకంగా ప్రతి ఒక్కరు కూడా పంపాలని కోరుకుంటూ ఈ విషయాన్ని ఇలా బడుగు బలమైన ఒక అన్యాయం జరిగింది కాబట్టి ఈ టైంలో ఈరోజు అత్యవసరంగా ఫేస్బుక్లో మాట్లాడాల్సిన అవసరం వచ్చి మాట్లాడుతున్నాను. థ్యాంక్ యూ.